చెన్నైలోనే సరవణ స్టోర్స్ అన్నది ఒక బెస్ట్ షాపింగ్ మాల్ ఎవరైనా సరే ఏ వస్తువు కావాలన్నా మొత్తం స్టోర్స్ స్టోర్స్లో మనకు దొరికేస్తాయి ఈ సరవణా స్టోర్స్ ఈరోజు మన వీడియో సరోణా స్టోర్స్ వచ్చేసి పాడిలో ఉన్నది ద లెజెండ్ సరవణా స్టోర్స్ అంటారు చెన్నైలో ఉన్న అన్ని సరోణా స్టోర్స్ కన్నా ఈ సరణా స్టోర్స్ వచ్చేసి చాలా పెద్దది ఒకసారి వ్యూ అయితే చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద లెజెండ్ సరవణ స్టోర్స్ పాడిలో ఉన్నది మనకి ఈ సరవణ స్టోర్స్లో నైన్ ఫ్లోర్స్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ సో చాలా అంటే చాలా పెద్ద షాపింగ్ మాల్ ఫ్లోర్ ఫ్లోర్కి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి మేము వెళ్ళిన రోజు ఆడి జరుగుతుంది మనకి ఆషాఢం ఎలాగో సో చెన్నై వాళ్ళకి ఆడి మన తెలుగు వాళ్ళకి ఆషాఢం కంప్లీట్ అయ్యాక చెన్నై వాళ్ళకి అయితే ఆడి వస్తుంది సో డెకరేషన్ అంతా చూసారా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నదో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి వీడియో నచ్చినట్టయితే మీ వాల్యూబుల్ లైక్ ఇవ్వటం మర్చిపోకండి మీకేమనిపించింది ఈ వీడియో అన్నది కామెంట్లో కూడా షేర్ చేయటం మర్చిపోకండి సో వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది సినిమాటిక్ వ్యూ లా ఉంటుంది ఇక్కడ డెకరేషన్ చూసారు కదా ఈ డెకరేషన్ దగ్గర చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటారు స్క్రీన్ మీద బ్లాక్ షర్ట్ వేసుకుని కనిపిస్తున్నారు చూసారా తనే సరోనా స్టోర్స్ ఓనర్ మూవీ కూడా తీసారు రీసెంట్గా మనం వన్ సరోనా స్టోర్స్కి ఎంటర్ అవగానే మనకి ఇలా పాంప్లెట్ ఇస్తారు సో ఏవే ఫ్లోర్స్లో ఏవేమి ఐటమ్స్ ఉన్నాయి అని మనం చూసుకుని మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వెళ్ళి కొనేసుకోవటమే ఇక్కడ నైన్ ఫ్లోర్స్ ఉంటాయని చెప్పాను కదా అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఫుల్గా గోల్డ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి గోల్డ్లో అలాగే సిల్వర్లో కూడా చాలా రకాల వెరైటీస్ డిజైన్స్ మోడల్స్ లేటెస్ట్ కలెక్షన్ అన్నీ కూడా ఉన్నాయి లేటెస్ట్ ట్రెండీ ట్రెండీ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ టూ లిఫ్ట్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా ప్రత్యేకించి సెపరేట్ సెపరేట్ ఫ్లోర్స్కి వెళ్ళటానికి ఆ లిఫ్ట్స్ ఆల్టర్నేటివ్ ఫ్లోర్స్ దగ్గర అయితే మనకి లిఫ్ట్స్ ఆగుతాయి సో మీకు ఇక్కడ యాక్సిలేటర్స్ కూడా ఉంటాయి లిఫ్ట్స్ కూడా ఉంటాయి మీరు పాంప్లెట్ ఉంది కదా ఆల్రెడీ ఆ పాంప్లెట్ చూసి మీరు ఏమేం కావాలనుకుంటున్నారో అక్కడ ఆ లిఫ్ట్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అండ్ ఆ ఫ్లోర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం షాపింగ్ అంతా చేసి అలిసిపోతే కనుక అలిసిపోతే కనుక కాదు ఖచ్చితంగా షాపింగ్ అంతా చేసేసరికి అలసిపోతాము అక్కడ మనం కూర్చోటానికి సోఫాలు కూడా ఉంటాయి సో ఇక్కడ నేనైతే ఫస్ట్ చెప్పులు అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను ఏ చెప్పులు తీసుకున్నాను ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్లో కమ్మింగ్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను సో ఇక్కడైతే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మెన్స్ నుంచి లేడీస్ కిడ్స్ డైలీ వేర్ పార్టీ వేర్ ఇలా చాలా రకాల డిజైన్స్తో వెరైటీస్తో మోడల్స్తో అయితే ఉన్నాయి నేను ఇక్కడ బ్లూ కలర్ చెప్పల్స్ అయితే చూశాను నాకు అంత నచ్చలేదు సో వేరే చెప్పులు అయితే చూస్తున్నాను ఇక్కడ ఈ పింక్ చెప్పులు చూశాను కదా అవైతే నాకు చాలా నచ్చినాయి కాకపోతే నా సైజ్ అయితే లేదు ఈ మోడల్ చెప్పులు వచ్చేసి ప్రైస్ మనకి సిక్స్ హండ్రెడ్ పడింది నాకైతే నచ్చింది కానీ నా సైజ్ చెప్పలు అయితే లేవు ఇక్కడ కృతిక వేసుకున్న ఫ్రాక్ చూసారా ఆ ఫ్రాక్ వచ్చేసి నా ఫ్రాకే నేను సెవెంత్ స్టాండర్డ్ లో నా బర్త్డేకి కి వేసుకున్న ఫ్రాక్ ఇక్కడ ఈ బ్లాక్ కలర్ మోడల్ అయితే బాగున్నాయి అండ్ కృతిగా చూపిస్తుంది చూసారా ఇంత పెద్ద హీల్స్ ఎలా వేసుకుని నడుస్తారో కానీ కాళ్ళు అయితే మాత్రం నొప్పులు వస్తాయి ఇక్కడ మిర్రర్ కనిపించింది సరదాగా నాకు నేనే వీడియో తీసుకుంటున్నాను చెప్పలు చూసారా ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో లక్కీ లక్కీ బాక్ అయితే ఇక్కడ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నైన్త్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను చెప్పులు సెలెక్ట్ చేసుకోవడం ఇంకా అవ్వలేదు ఇక్కడ మా మావయ్య గారు అమ్మ రెస్ట్ తీసుకుంటున్నారు మా మావయ్య గారు అయితే అక్కడ అన్ని చెప్పులు ఉండగా నీకు ఏం నచ్చలేదు ఏంటి అన్నారు నాకు అంత తొందరగా ఏది నచ్చదు ఎట్లాస్ట్ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుని బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ చెప్పులు సెలెక్ట్ చేసుకునేటప్పటికి చాలా టైం అయితే పట్టేసింది సో మనకి ఇక్కడ లిఫ్ట్స్ ఉంటాయి యాక్సిలేటర్స్ ఉంటాయి మాకైతే బాగా ఆకలేసి నైన్త్ ఫ్లోర్లో ఉంటుంది సరవణ స్టోర్స్లో కెఫ్టీ ఏరియా అక్కడికి వెళ్తున్నాము మన ఇంటికి కావాల్సిన హౌస్కి సంబంధించిన ఎక్సెసరీస్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడైతే మేము నైన్త్ ఫ్లోర్కి వచ్చేసాము నైన్త్ ఫ్లోర్ దగ్గర అయితే మనకి ఫుల్ సోఫా సెట్స్ టీవీస్ అన్నీ కనపడతాయి ఇక్కడ చూడండి పూజా మందిరంస్ కనపడుతున్నాయి ఈ పూజా మందిరంస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మన స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా ఈ పూజా మందిరం అయితే కనుక మూడు వేల నూట యాభై రూపాయలు అయితే పడింది కెఫెటీరియా దగ్గర కూడా బాబో ఎంత రష్గానో ఉన్నది జనం 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 చాలా మంది అయితే ఉన్నారు మనం ఏదైనా ఫుడ్ ఐటెం కావాలి అంటే కనుక కూపన్స్ తీసుకోవాలి కూపన్స్ తీసుకుని లైన్లో నుంచోవాలి ఆ మనీ పే చేయడానికి కూడా మనం లైన్లో అయితే నుంచోవాలి ఇక్కడ మనకి చాలా వెరైటీస్లో కూడా స్నాక్స్ ఉంటాయి టీ టైం స్నాక్స్ ఉంటాయి ఏదో మేమైతే తీసేసుకున్నాము కూపన్స్ తీసుకుని లైన్లో నుంచి ఉన్నాము ఒకప్పుడు సరవణా స్టోర్స్లో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి టెన్ రూపీస్ ఉండేది ఇప్పుడు సేమ్ ఐస్ క్రీమ్ ఫార్టీ రూపీస్ అయితే అయిపోయింది మనకి పాటు సంవత్సరాలతో పాటు రేట్లు కూడా పెరిగిపోతూ ఉన్నాయి చపాతీసు పరోటాస్ దాల్ వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ చిల్లీ పరోటా అలా ఒకటని కాదు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మేము చిల్లీ పరాటా తీసుకున్నాము ఫైవ్ ఐస్ క్రీమ్స్ అని అడిగితే ఇచ్చే ఆవిడ ఫోర్ ఐస్ క్రీమ్స్ ఇచ్చింది సో వీళ్ళు నలుగురికి ఇచ్చేసి నేను సైలెంట్ గా కూర్చున్నాను అయితే బర్గర్ తీసుకున్నది ఇక్కడ సమోసాస్ తీసుకున్నాము మావయ్య గారు వెళ్ళి మళ్ళీ నాకు ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు ఇక్కడ మా తినటం అయితే అయిపోయింది కొంచెం ఎనర్జీ వచ్చింది కదా మళ్ళీ లేచి షాపింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ కృతిక డోనట్ కావాలన్నది ఈ డోనెట్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ పడింది సో మళ్ళీ మన షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము అక్కా తమ్ముడు వచ్చి ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు మన వాళ్ళు ఎవరైనా చెన్నై సరవణా స్టోర్స్కి ఎప్పుడన్నా వెళ్ళారా వెళ్తే కనుక చెన్నై సరవణా స్టోర్స్ ఎలా అనిపించింది మీకు ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయండి ద లెజెండ్ సరోనా స్టోర్స్ పాడి వచ్చేసి మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది స్టార్టింగ్ పెట్టినప్పుడు మేము నైన్ ఫ్లోర్స్ ఒకేసారి తిరిగేసాము ఇంటికి వెళ్ళేటప్పటికి కాళ్ళు అయితే ఫుల్ నెప్పులు వచ్చేసినాయి తర్వాత ఏమర్థమైందంటే మనకి ఏది కావాలి ఆ ఫ్లోర్కి వెళ్ళి కొనేసుకుని వచ్చేస్తే సరిపోతుంది అనుకున్నాము ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా ఇయర్ రింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో ఉన్నాయి చాలా వెరైటీస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నేనైతే స్టిక్కర్స్ చూస్తున్నాను నాకు స్టిక్కర్స్ నెయిల్ పాలిషర్స్ ఇలా కొనటం అంటే చాలా ఇష్టం సో నేను ఇక్కడ స్టిక్కర్స్ అయితే చూస్తున్నాను మన ఛానల్లో మేము దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన వీడియో కూడా పోస్ట్ చేశాను లింక్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు మన ఛానల్లో దుబాయ్ హిందూ టెంపుల్ ఉన్నది ఆ హిందూ టెంపుల్ వీడియో కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడొచ్చు సో ఇక్కడ ఇంకా స్టిక్కర్సే చూస్తున్నాను చూసారు కదా ఎందుకంటే అన్ని లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి அளச்சு எடுத்துருச்சேரா இது நச்சனட்டும் என்ன இந்த பாத்திரத்துல போட்டுட்டீங்க அண்ணா என்னயா இது குடுறீங்க அண்ணா இப்படி போட்டா அடுத்த கஷ்டமா அதல இன்னொரு ரெண்டு பீஸ் அள்ளி போட்டு கொண்டு போறோம்

ఇదంతా కూడా బ్యాంగిల్ సెక్షన్స్ ఏరియా మనకి మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వెరైటీస్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి డైలీ వేర్కి పార్టీ వేర్కి ఉన్నాయి మన అన్ని రకాల డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్లో మనకి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే కనపడుతున్నాయి

పార్టీవేర్ బ్యాంగిల్స్ అయితే సూపర్ కలెక్షన్ ఉన్నది మీలో ఎంతమందికి షాపింగ్ అంటే ఇష్టం నాకైతే షాపింగ్ చేయటం చాలా ఇష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారు కదా ఆ నెక్సెట్ వచ్చేసి మనకి ఒక లాంగ్ హారం లా ఉన్నది అండ్ షార్ట్ లా కూడా ఉన్నది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పడింది నేను లవంగా కొనేట్లేదు ఇరవైనా తీసుకోండి ఇంకోటి ఈ సెక్షన్ అంతా కూడా గ్రాసరీస్ సెక్షన్ సరవణా స్టోర్స్లో గ్రాసరీస్ వచ్చేసి మంచిగా ఉంటాయి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది నేను ఎక్కువ సరణ స్టోర్స్లో గ్రాసరీస్ అవి తీసుకుంటాను ఎందుకంటే మనకి బెస్ట్ ప్రైస్ ఉంటుంది అలాగే మంచి క్వాలిటీలో కూడా ఉంటాయి ఇక్కడ నేనైతే మన దుబాయ్ కోసం కొన్ని కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాను ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు అసలు షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు ఎక్కువ ఏమీ కొనలేదు కూడా సో ఇక్కడ లక్కీబాబు అయితే అలిసిపోయి పడుకున్నాడు ఇక్కడ మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్ సో మేమైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చాము తీసుకున్న కొన్ని కొన్ని గ్రాసరీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ని బిల్లింగ్ వేయించడానికి అయితే వచ్చాము మనకు బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా అస్సలు ఖాళీ ఉండదు చాలా చాలా రష్ ఉంటుంది మేము మధ్యాహ్నం ఎప్పుడో వచ్చిన వాళ్ళము నైట్ ఆల్మోస్ట్ షాప్ క్లోజ్ అయ్యే టైంకి అయితే వెళ్తున్నాం ఒక ఫ్లోర్లో నాకు బిల్ అయితే అంత వచ్చింది మన చెప్పల దగ్గర అక్కడే చేసాము బిల్ ఇక్కడ వచ్చేసి మనకి గార్మెంట్స్ ఫ్లోర్ మాట ఇది కిడ్స్ గార్మెంట్స్ అన్నీ ఉంటాయి సో నేనైతే బట్టలు అయితే ఎక్కువ ఏం తీసుకోలేదు నాకు సర్వణ స్టోర్స్లో బట్టలు అంత నచ్చవు సో నేను బట్టలు అయితే తీసుకోలేదు మేం వెళ్ళినప్పుడు సర్వణ స్టోర్స్లో మనకి ఆడి అంటే ఆషాఢం సేల్ జరుగుతుంది కదా సో ఆఫర్స్ అయితే చాలా ఎక్కువ పెట్టారు వన్ ప్లస్ వన్ అనేసి

ఇక్కడ ఏం కొనకపోయినా కానీ ఒకసారి అయితే చూస్తున్నాను అసలు ఏంటి ఎలా ఉన్నా ఏంటి అనేసి నా చెయ్యి ఎప్పుడూ కూడా ఎల్లో మీదకి వెళ్ళిపోతుంది ఎందుకో ఎల్లో అట్రాక్షన్గా ఉంటుందనో ఏంటో తెలియదు కానీ ఎల్లో అయితే వెళ్ళిపోతుంది సో చూశారు కదా హోప్ యూ ఆల్ లైక్ ఇట్ టుడేస్ వీడియో ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మృత్కా పర్వేష్ బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ ఇలా మనం సిల్వర్ కూడా తీసుకున్నాము ఏం తీసుకున్నాము ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది నేను చెప్పాను కదా ఆల్రెడీ షాప్ క్లోజ్ అయ్యే టైంకి మనం వచ్చామని సో మనకి ఫ్రంట్ డోర్స్ అయితే క్లోజ్ చేస్తారు చూడండి సో మీకు వీడియో నచ్చినట్టయితే మీ వాల్యూబుల్ లైక్ ఇవ్వటం మర్చిపోకండి మీరు దుబాయ్ బ్లాగ్స్ చూడాలంటే మంచి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే సేఫ్ స్టే హెల్తీ బాయ్